హలో అండి వెల్కమ్ టు రోషిని వంటి ఇల్లు ఫ్రెండ్స్ ఈరోజు నేను అందరికీ ఎంతో ఇష్టమైన మైసూర్ బోండా ఇంట్లోనే ఈజీగా ఎలా వేసుకోవాలనేది చూపిస్తానండి మరి తయారీ విధానం చూసేద్దామా ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు దాకా పెరుగు వేసుకోవాలండి పెరుగు కొంచెం పుల్లటిదైతే అయితే బాగుంటుంది అలాగే ఒక కప్పు దాకా మైదా వేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇందులోని ముప్ప టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ మైసూర్ బోండా కదా ఉప్పు కొంచెం తక్కువే పడుతుంది చూసుకొని వేసుకోండి సో ఇప్పుడు పెరుగు వేసాం కాబట్టి బాగా కలుపుకోవాలండి వీలైతే కొంచెం నీళ్ళు వేసి కలుపుకోండి పెరుగు ఇక్కడ నేను గట్టి తీసుకున్నాను కాబట్టి నీళ్ళు వేసుకొని కలుపుకుంటున్నాను ఒకవేళ మీరు పెరుగు పలచగా తీసుకుంటే పెరుగుతోనే మొత్తం పిండంతా కూడా కలుపుకోవాలి పిండి ఎలా కలుపుకోవాలంటే మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా కలుపుకోండి ఈ విధంగా కలిపిన తర్వాత ఒక రెండు మూడు గంటల సేపు మూత పెట్టి అలా వదిలేసేయండి ఒక మూడు గంటల తర్వాత చూస్తే పిండి అనేది ఇలా ఈ విధంగా ఉబ్బి ఉంటుంది సో ఒకసారి బాగా కలుపుకోండి ఒకవేళ ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకోండి ఫ్రెండ్ మైసూర్ బోండా వేసుకునే ముందు ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకుందామండి ఇక్కడ నేను ఒక కేజీ దాకా ఆయిల్ హీట్ చేశాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మైసూర్ బోండా వేసుకోవాలండి పెద్ద సైజ్ అయితే పెద్ద సైజు వేసుకోవచ్చు లేదంటే చిన్నవైనా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి సో ఇందులో మనం సోడా కూడా వేసాం కాబట్టి చక్కగా ఉబ్బుతాయి సో పిండి అంత బాగా కలుపుకుంటే మైసూర్ బోండా అంత బాగా వస్తుందండి సో ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని వేరొక బౌల్లోకి తీసేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే అందరి ఫేవరెట్ రెసిపీ మైసూర్ బోండా రెడీ అయిపోయిందండి దీంట్లోకి కొబ్బరి చట్నీ అయితే సూపర్ కాంబినేషన్ నచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి